రాజన సిరిసిల్ల జిల్లా ముస్సాబాద్ మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను గురువారం రోజున కేంద్ర బృందం పరిశీలించింది. రాజన సిరిసిల్ల జిల్లా ముస్సాబాద్ మండల కేంద్రంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ కమిషనర్ సూచనల ఆధారంగా కేంద్ర అధికారి అయిన అభయ్ కుమార్ గురువారం రోజున ఈజీఎస్ పనులను ఆకస్మికంగా పరిశీలించారు. స్థానిక పెద్ద చెరువు మరియు నర్సరీ రెవెన్యూ ప్లాంటేషన్తో పాటు చేపల చెరువు ప్రాంతాలను పరిశీలించి ఉపాధి హామీ కూలీలను వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాగా అక్కడ వారు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై ఎంపీటీసీ గుండెల్లి శ్రీనివాస్ కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. దినసరి కూలీ పెంచడంతో పాటు ఉపాధి హామీ పనిముట్లు అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ కృష్ణ గ్రామ సర్పంచ్ సుమతి, ఎంపీడీఓ రమాదేవి, స్వచ్ఛ భారత్ ఎస్బి సురేష్, ఎంపీడీఓ వెంకటేశ్వర్లు, ఏపీ ఆనంద్ పంచాయతీ కార్యదర్శి బాలకిషన్, పలువురు ప్రజా ప్రతినిధులు ఉన్నారు. इंस्पेक्शन कर रहे हैं, ये विथआउट इंफॉर्मेशन ये इंस्पेक्शन है. एंड यहाँ की लोकल टीम का मैं धन्यवाद करना चाहता हूँ, वो हमारा साथ बहुत अच्छा दे रहे हैं.